హలో మిత్రులారా నిర్మాణాలు అనగా కన్స్ట్రక్షన్స్ యొక్క ఈ వీడియోకు మీకు స్వాగతం మునుపటి వీడియోలో మనం కొన్ని కోణాలను నిర్మించడం నేర్చుకున్నాం అంటే ముప్పై డిగ్రీలు అరవై డిగ్రీలు నూట ఇరవై డిగ్రీల కొలతల వంటివి ఈ వీడియోలో మరికొన్ని కోణాలను ఎలా నిర్మించాలో నేర్చుకుందాము రండి ప్రారంభిద్దాం కిరణం ఎక్స్వై యొక్క తొలి బిందువు ఎక్స్ వద్ద నలభై ఐదు డిగ్రీల కోణాన్ని నిర్మించండి మరియు కారణంతో సహా నిరూపించండి మీకు తెలిసినట్లుగా మన వద్ద కేవలం స్కేల్ పెన్సిల్ మరియు వృత్తలేఖిని మాత్రమే ఉన్నాయి వీటి సహాయంతోనే మనం కోణాలను నిర్మించాలి మీరు చెప్పండి ఎలా నిర్మిస్తారో సరే రండి నేను మీకు ఒక హింట్ అనగా సూచనను ఇస్తాను మనం కిరణాన్ని బిందువు ఎక్స్ యొక్క ఎడమవైపుకు పొడిగిస్తాము ఇప్పుడు వృత్తలేఖిని సహాయంతో ఏదైనా ఒక కొలత తీసుకుని బిందువు ఎక్స్ యొక్క కేంద్రాన్ని తీసుకుని విస్తరించిన కిరణం ఎక్స్ వైను ఖండిస్తూ మరియు బిందువు ఎక్స్ యొక్క ఎడమ మరియు కుడివైపున ఒక్కొక్క చాపాన్ని గీయండి ఏబి ఒక రేఖాఖండం మరియు ఎక్స్ దాని కేంద్ర బిందువు అని మనం చెప్పగలవా ఇప్పుడు మనం ఏం చేయవచ్చో చెప్పండి మనం రేఖాఖండం ఏబి యొక్క లంబ సమద్విఖండన రేఖను గీయగలమా బిందువు ఏ మరియు బి నుండి ఏబి యొక్క సగానికి పైగా కొలత తీసుకొని పై భాగంలో మరియు దిగువన లేదా పైన మాత్రమే ఒక్కొక్క చాపాన్ని గీయండి మరియు వాటి ఖండన బిందువు పి నుండి ఎక్స్ ను జతచేయండి కోణం పిఎక్స్ వై లేదా బి తొంభై డిగ్రీలు అని ఇప్పుడు మనం చెప్పగలమా మొదట ఈ నిర్మాణాన్ని నిరూపిద్దాం ఆపై ముందుకు సాగుదాం మనం బిందువు పితో ఏ మరియు బిను కలుపుదాం ఇప్పుడు త్రిభుజం పిఏఎక్స్ మరియు త్రిభుజం లో భుజం ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు భుజం బిఎక్స్ ఎందుకంటే ఇవి ఒకే వ్యాసార్థం కలిగిన చాపాలు భుజం పిఏ ఇజ్ టు భుజం పిబి ఎందుకంటే ఇవి ఒకే వ్యాసార్థం గల చాపాలు భుజం పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు భుజం పిఎక్స్ ఎందుకంటే ఇవి ఒకే భుజము ఈ విధంగా త్రిభుజం పిఏఎక్స్ మరియు త్రిభుజం పిబిఎక్స్ భుజం 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 సర్వసమానత్వ నియమం ప్రకారం సర్వసమానాలవుతాయి అందువల్ల కోణం పిఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు కోణం పిఎక్స్బి సర్వసమాన త్రిభుజాల యొక్క సదృశ భాగాలు సమానంగా ఉంటాయి దీనిని సమీకరణం ఒకటంటారు మరియు కోణం పిఎక్స్ఏ ప్లస్ కోణం పీఎక్స్బీఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఎందుకంటే ఇవి రేఖీయ ద్వయం ఏర్పరుస్తాయి దీన్ని సమీకరణం రెండు అని పిలుద్దాం అనగా కోణం పిఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు కోణం పీఎక్స్ బిఈక్వల్ టు తొంభై డిగ్రీలు సమీకరణం ఒకటి మరియు నుండి అనగా మనం బిందువు పై తొంభై డిగ్రీల కోణాన్ని నిర్మించాము ఇప్పుడు ఇక్కడ నుండి నలభై ఐదు డిగ్రీల కోణాన్ని నిర్మించడం సులభమా కాదా చెప్పండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కోణం సమద్విఖండన యొక్క దశలను అనుసరించి శీర్షం ఎక్స్ నుండి ఎక్స్ వై మరియు కిరణో ఎక్స్పీపై సమాన వ్యాసార్థం గల చాపాల్ని గీద్దాము ఆ తర్వాత చాపాల ద్వారా లభించిన ఖండన బిందువుల నుండి మరోసారి సమాన వ్యాసార్థం గల చాపాలను పెట్టి ఇప్పుడు లభించిన ఖండన బిందువును శీర్షో ఎక్స్కి జతచేసి కోణో పిఎక్స్ వైను ను సమద్విఖండన చేసి శీర్షం ఎక్స్ ద్వారా భుజం ఎక్స్ వైపై నలభై ఐదు డిగ్రీల కోణాన్ని సులభంగా గీయవచ్చు ఈ విధంగా మిత్రులారా మనం ఇరవై రెండు పాయింట్ ఐదు డిగ్రీల కోణాన్ని నిర్మించాల్సి వస్తే ఏం చేస్తారు మీ తోటి విద్యార్థులు మరియు టీచర్ల సహాయంతో మీరు సమాధానం కనుగొనవచ్చు ముగించే ముందు కొన్ని ప్రశ్నలను ఇంటి పనిగా తీసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి డెబ్భై ఐదు మరియు నూట ఐదు డిగ్రీల కోణాన్ని నిర్మించండి మరియు కోణమానిని సహాయంతో నిర్మాణాన్ని నిరూపించండి ఇక్కడ మీరు గణితీయ పరిష్కారం ఇవ్వవలసిన అవసరం లేదు నిర్మాణం తర్వాత కోణమానిని సహాయంతో నిర్మాణం సరిగ్గా ఉందా లేదా అని కొలవండి మిత్రులారా ఈ అధ్యాయంలో ఇంతే ఇప్పుడు మరికొన్ని కోణాల నిర్మాణంతో తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు